ఫుడ్స్ అంటే చాలా రకాలు ఉన్నాయి. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే మెను కార్డులే తక్కువ వస్తాయి. అలాంటి జాబితాలోకి తాజాగా చేరిందో కుల్ఫీ. అవునండి, అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోయేదే కుల్ఫీ. ముంబై నుంచి వచ్చి భాగ్యనగరంలో జెండా పాతేసి నగరవాసుల మది దోచేస్తోంది. సిటీస్ లో చాలా మంది లేట్ నైట్ ఫుడ్ ను భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో చాలా మంది కుల్ఫీలను కూడా తెగ లవ్ చేస్తూ ఉంటారు. అందుకే దిస్ ఈస్ కుల్ఫీ టైమ్ అంటూ కుల్ఫీ ఐస్ లను సర్రుమని లాగించేస్తూ ఉంటారు. కుల్ఫీ ఐస్ లను తినటానికే చాలా మంది మిడ్ నైట్ రోడ్ల మీద తచ్చాడుతారంటే నమ్మగలరా? పైగా ముంబై కుల్ఫీ అంటే ఇంకా ఇంకా ఇష్టం అంటున్నారు. కేవలం ఇదే షాప్ కోసం అదే పనిగా వచ్చి మేము తింటున్నాం హ్యాపీగా. బాగుంది, నేను తిని బాగుందని తను కూడా పాప కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి పెట్టించాను. బాగుంది, తను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. నేను చూసిన వాటిలో మలై, మ్యాంగో, స్ట్రాబెరీ, తర్వాత పిస్తా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో మేము ట్రై చేసింది మలై ఒకటి, మ్యాంగో ఒకటి, చాలా బాగున్నాయి. అర్ధరాత్రి వేళల్లో వచ్చే కుల్ఫీ లవర్స్ ను ఈ ఐస్ లు భలే ఐస్ చేసేస్తున్నాయి. వీటిని తినడానికి నైట్ డ్యూటీస్ చేసే వారితో పాటు ఫ్యామిలీస్ కూడా మొగ్గు చూపుతున్నాయి. కుల్ఫీల్లో కుల్ఫీ స్లైసెస్, కుల్ఫీ స్టిక్స్, బాంబే స్పెషల్స్, సీజనల్ ఫ్లేవర్స్ ఉన్నాయి. కుల్ఫీ స్లైసెస్ లో మలై కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, గుల్కండ్ కుల్ఫీ నోరు ఊరిస్తుంటే, కుల్ఫీ స్టిక్ లో స్ట్రాబెరీ కుల్ఫీ స్టిక్, కేసర్ పిస్తా కుల్ఫీ స్టిక్, బటర్ స్కాచ్ కుల్ఫీ స్టిక్ వంటి రకాలు లభిస్తున్నాయి. ఇవన్నీ కూడా అందుబాటు ధరలలో ఉండడంతో అనేక మంది తినేందుకు ఇష్టపడుతున్నారు. మిగిలిన ఐస్ క్రీమ్ బ్రాండ్స్కి మాకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మా ప్రొడక్ట్ విల్ మేక్ ప్యూర్ మిల్క్తోను అండ్ ఫ్రూట్ పల్ప్తోను తయారు చేస్తాము. బేసిక్గా మిగిలిన ఐస్ క్రీమ్స్లో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ప్యూర్ మిల్క్ కాకుండా వెజిటబుల్ ఆయిల్స్ వాడుతుంటారు. మేము వెజిటబుల్ ఆయిల్ వాడకుండా ఓన్లీ ప్యూర్ మిల్క్ అండ్ ఫ్రూట్ పల్ప్తో మనం ఈ ప్రోడక్ట్ తయారు చేస్తాం. ఈ స్టిక్స్ అయితే కనుక 30-40 వెరైటీస్ ఉన్నాయండి. కుల్ఫీ స్లైసెస్ అయితే కనుక 16 వెరైటీస్ ఉన్నాయి. సహజంగా చాలా మంది వేసవిలో చల్లచల్లని హిమక్రీములను తింటూ ఉంటారు. అందులో ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్, జ్యూసెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎవ్వరూ సీజన్లను పట్టించుకోవటం లేదు, టైమింగ్ ను చూడడం లేదు. కుల్ఫీ ఐస్ ను కుమ్మేశామా లేదా అన్నదే పాయింట్. అందుకే నగరం నిద్రపోతున్న వేళ కూడా కుల్ఫీలకు ఇంత డిమాండ్.